ఎప్పుడో సింధూరు మూవీలో హీరోగా నటించారు బ్రహ్మాజీ. అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఒకే రకమైన పాత్రలు చేయడానికి ఆయన ఇష్టపడరు. బాడీ ఫిట్నెస్కి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటాడట. బ్రహ్మాజీలోని అనేక కోణాలు దర్శకులకు బాగా నచ్చుతాయి. అంతేకాదు బ్రహ్మాజీ నటిస్తే హిట్ అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. గతంలో నాగార్జున ఫ్రెండ్గా నిన్నే పెళ్ళాడతా సినిమాలో నటించాడు బ్రహ్మాజీ. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక తర్వాత రీసెంట్గా అతడు బిజినెస్ మ్యాన్, అత్తారింటికి దారేది, జూలై, సోగ్గాడే చిన్ననాయన, భరత్ అనే నేనులో కూడా నటించాడు. బ్రహ్మాజీ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తే హిట్ అనే సెంటిమెంట్ ఉండటంతో చాలామంది హీరోలు ఇప్పటికీ బ్రహ్మాజీ క్యారెక్టర్ని తమ పక్కనుండేలా డిజైన్ చేసుకుంటారట. అలానే కొరటాల శివ కూడా ఏరుకోరి మహేష్ బాబుకి సెక్రటరీ పాత్ర కోసం మొదట బ్రహ్మాజీని సంప్రదించాడట. దీనికి బ్రహ్మాజీ, మహేష్ బాబు పర్సనల్ సెక్రటరీగా నన్నే ఎందుకు అనుకుంటున్నారని అడిగాడట. కొరటాల శివ స్పందిస్తూ, ఈ క్యారెక్టర్కి సినిమా యాక్టర్ కాదు, యాక్టర్ కావాలనుకున్నాను, అందుకే నేను తీసుకున్నానంటూ సమాధానం ఇచ్చాడట. దీన్ని స్వయంగా బ్రహ్మాజీనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కొరటాల మాటలు తనని ఎంతో ఇన్స్పిరేషన్గా అనిపించాయని, నా నటనకి ఇంతకంటే మంచి కాంప్లిమెంట్ రాలేదని బ్రహ్మాజీ వివరించారు. మహేష్ బాబుకు కూడా బ్రహ్మాజీ సెంటిమెంటెడ్గా మారాడు. మహేష్తో కలిసి బ్రహ్మాజీ చేసిన అతడు, బిజినెస్ మ్యాన్, భరత్ అనే నేనులు సూపర్ హిట్ అయ్యాయి. అందుకే తన తర్వాత సినిమాల్లో కూడా బ్రహ్మాజీకి పాత్ర దక్కేలా మహేష్ దర్శకులను కోరుతున్నాడట. ఇప్పుడు బ్రహ్మాజీ సెంటిమెంట్ హీరోల విజయాలకు కారణమవుతుంది. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.